హైందవాన్ని దూషిస్తున్న హీరో కమల్ హాసన్ మీద కఠిన చర్యలు తీసుకోవాలని విశాఖకు చెందిన హిందూ సంస్థ శివశక్తి సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మత సామరస్యాన్ని దెబ్బతీసేలా కమల్ హాసన్ వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు శివశక్తి సభ్యుడు సీనియర్ అడ్వకేట్ హనుమాన్ ప్రసాద్. కమల్ హాసన్, ప్రకాష్ రాజ్ వంటి నటులు సినిమాలు హిందువులు కూడా చూడబట్టే ప్రముఖులయ్యారని, హిందువులు ఆగ్రహిస్తే భస్మమవుతారన్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఇలాంటి హైందవ ద్రోహులను బహిష్కరించాలని కోరారు. హిందూ మతం మీద ఉన్నటువంటి విద్వేషాన్ని పూర్తిగా కక్కారు. ఏమనంటే హిందూ వైద్యాన్ని తీవ్రవాదం కింద పోల్చారు. కమల్ హాసన్ కబడ్దార్, నువ్వు ఆంధ్రాలోకి అడుగు పెట్టలేవు, ఏమనుకుంటున్నావు నువ్వు? ఈరోజు నీకు ఒక సెలబ్రిటీ క్యాడర్ ఇచ్చింది హిందూయిజం. ఈరోజు నువ్వు ఎవడో మెప్పు పొందాలనుకో, నువ్వు అప్పులు అయిపోయావని ఎవరి దగ్గర నుంచో ఫండ్స్ రప్పించుకోనుకో, ఇష్టం వచ్చినట్టుగా కానీ మాట్లాడితే బాగోదు. మత విద్వేషాలు రెచ్చగొట్టకు. ఇది కమల్ హాసన్గా కాదు, ఎవరైతే మత విద్వేషాలు ప్రవేశించడానికి హిందుత్వాన్ని కానీ దెబ్బతీసే విధంగా మాట్లాడుతారో వాళ్ళందరికీ ఒక హెచ్చరిక.